శ్రీమన్ మహాగణాధిపతయే నమః. మంగళో భూమిపుత్రస్య ఋణహర్తా ధనప్రదః స్థిరాసనో మహాకాయ సర్వకామఫలప్రదః సాయినాథ పరబ్రహ్మణే నమః. మ్యాంగో భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముందుగా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈరోజు యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీ హేవిలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, రాత్రి 8:51 వరకు, తేదీ 2/5/2017, వారం మంగళవారం, నక్షత్రం పుష్యమి నక్షత్రం, తెల్లవారుజామున 4:33 వరకు ఉంటుంది. వర్జ్యం మధ్యాహ్నం 1:02 నుండి 2:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 వరకు, తిరిగి రాత్రి 10:56 నుండి 11:41 వరకు. శుభ సమయం ఉదయం 10:32 నుండి 11:01 వరకు, తిరిగి సాయంత్రం 6:43 నుండి 7:26 వరకు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. స్పెక్యులేషన్స్ మరియు షేర్ మార్కెట్లలో ఆర్థిక లాభాలు చూస్తారు. కాంట్రాక్ట్ వృత్తుల వారికి, భూమి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఎంతో అనుకూలమైన కాలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిశ్చయమవుతాయి. విద్యార్థులకు మంచి ఉన్నత అవకాశాలు లభిస్తాయి. తండ్రి గారితో విధేయత కలిగి ఉండడం ఎంతో మంచిది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి మహాగణపతి మంత్రమైన ఓం ఘం గణపతియే నమః అనే మంత్ర పఠనం ద్వారా సకల శుభాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 6. వృషభరాశి. ఈ వృషభరాశి జాతకులు ఈరోజు పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్కార్యాలను చేపడతారు. ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కూడా కలుగును. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ సంబంధమైన ఖర్చులు ఏర్పడతాయి. సంతాన భాగ్యం కోరుకొని ఎదురు చూస్తున్న దంపతులు ఈరోజు ఒక శుభవార్త మిమ్మల్ని ఎంతగానో ఆనందింపజేస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగులకు సామాన్యమైన కాలం. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. భూ క్రయ విక్రయాలలో ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది. రుణ సంబంధమైన విషయాలు మరియు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొత్తం మీద వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమైన ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రపఠనం ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడతారు. వీరి అదృష్ట సంఖ్య 9. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. సోదరుల సలహా వలన మీకు భాగ్యాభివృద్ధి కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తప్పనిసరి. కోర్టు సంబంధమైన విషయాలను వాయిదా వేయడం ఎంతో మంచిది. ధనలాభం బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత తప్పనిసరి. శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారు విష్ణు సంబంధమైన ఓం నమో వాసుదేవాయ అనే మంత్రపఠనం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పొందేందుకు అవకాశం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కార్యదీక్షతో ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలను చేపడతారు. సోదర వర్గీయులతో ఇచ్చే సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మాట్లాడే సమయంలో కొన్ని విషయాలలో ఆలోచించి మాట్లాడడం చాలా ఉత్తమం. లేని పక్షంలో మీరు చేయని తప్పుకి మాట పడవలసిన పరిస్థితి ఎదురవ్వచ్చు. మీ ఇంట్లో ఒక ఆనందకరమైన శుభవార్త వింటారు. అనవసరమైన ఖర్చులను దరిచేరనివ్వకండి. ముఖ్యంగా ఈ రాశివారు ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రపఠనం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 2. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈరోజు స్వశక్తితో ఎంచుకున్న రంగంలో బాగా రాణిస్తారు. కంప్యూటర్ రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. భూవర్తకులకు విశేష ధనలాభము. విద్యార్థులకు విదేశీ విద్యకై చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగండి. తద్వారా మేలు చేకూరుతుంది. పుణ్యకార్యక్రమాలు చేపడతారు.
కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు ఈరోజు ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం కలదు. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. మొత్తం మీద ఈ రాశి వారికి రాముల వారి ఆలయం కానీ లేదంటే శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామమంత్రాన్ని పఠించడం ద్వారా సకల శుభాలు పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 1. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈరోజు విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగా వరిస్తాయి. భూ క్రయ విక్రయాలలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఆదాయ వ్యయాలు బాగుంటాయి. చేస్తున్న వృత్తిలో పేరు ప్రతిష్టలకు ఎంతో తాపత్రయపడతారు. కీర్తిని పొందుతారు. పిత్రార్జితం కొంత ఖర్చు అవుతుంది. అవివాహితులకు కళ్యాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సమయానికి మిత్రుల ద్వారా తగిన సహాయాన్ని పొందుతారు. మీ కుటుంబ సభ్యుల యొక్క సలహా మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రపఠనం ద్వారా ఇబ్బందుల నుండి బయటపడతారు. వీరి అదృష్ట సంఖ్య 5. తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఎదురు చూడవచ్చు. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. దాంపత్య జీవితంలో సంయమనం పాటించడం చాలా ఉత్తమం. స్త్రీ మూలక ధనలాభం కలగగలదు. సోదరులతో అన్యోన్యత తప్పనిసరి. భూమి కొనుగోలు వ్యాపారులు అధిక లాభాలని చూస్తారు. ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలదు. వాహన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అనుకోని శుభ సంబంధమైన ఖర్చులు ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలదు. మీ శ్రమకు పట్టుదలకు గౌరవ సన్మానాలు లభిస్తాయి. ఆరోగ్యరీత్యా అక్కడ జాగ్రత్త ఎంతో అవసరం. భూ సంబంధమైన వ్యాపారస్తులు ఆదాయం వృద్ధి చెందుతుంది. కోర్టు సంబంధమైన సమస్యల నుండి బయటపడతారు. స్త్రీ మూలక ధనలాభం కలిసి వస్తుంది. నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఎదురవడానికి అవకాశం కలదు కాబట్టి తగు జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు తగిన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్థిరాస్తులు కొంత ఖర్చు అవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి లక్ష్మీదేవి మంత్రమైన ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రపఠనం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 8. ధనుసు రాశి. ఈ ధనుర్రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది. మీ తండ్రి గారి సలహా మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో బాగా ఉపయోగపడుతుంది. తద్వారా ఆర్థిక లాభాన్ని చూస్తారు. వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చించకుండా ఉండడం చాలా మంచిది. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. రుణ సంబంధమైన విషయాలలో మధ్యవర్తిత్వాలకు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వారు ఈరోజు శుభవార్తలు వింటారు. మీ ముందు చూపు ధోరణి వలన మీ వ్యక్తిగత విషయాలలో అందరి మన్ననలు పొందుతారు. మీ తల్లిగారి ఆశీస్సులు మీ ఉన్నత భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి దత్త సంబంధమైన దేవాలయాలు దర్శించడం వలన శుభఫలితాలు పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అధిక శ్రమ ఒత్తిడి వలన అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి యొక్క సలహా మీకెంతో మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించినట్లయితే శుభవార్తలు వినే అవకాశం కలదు. విద్యార్థులు బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా లాభాలని గటిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మాతృ సౌఖ్యం తక్కువ. తండ్రి గారి సలహా మీకెంతో ఉపయోగపడుతుంది. సోదరులతో అన్యోన్యతను ప్రదర్శించండి. మీరు చేయబోతున్న అన్ని పనులను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఓం శ్రీ మారుతి రుద్రాయ నమః అనే మంత్రపఠనం ద్వారా సకల శుభాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్త్రీ మూలక ధనలాభము ప్రాప్తిస్తుంది. మిత్ర శత్రుత్వాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది. విద్యార్థులకు విద్య యందు అత్యధిక శ్రద్ధ అవసరం. వ్యవసాయ రంగంలో వారికి మరియు
వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. మీ యొక్క వాక్ చాతుర్యంతో ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేయగలరు. శ్రమకు తగిన ఫలితము లభిస్తుంది. మీ తెలివితేటలే మీకు పెట్టుబడి అని తెలుసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శివరుద్రాయ నమః అనే మంత్రపఠనం ద్వారా అపమృత్యు దోషాలు తొలగించుకోవచ్చు. వీరి అదృష్ట సంఖ్య 8. మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈరోజు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత సామాన్యమైన ఫలితాలు ఎదురు చూసేదానికి అవకాశం కలదు. ఆర్థిక లాభం ఉన్నప్పటికీ కొంత ధనం ఖర్చును సంతాన భాగ్యం కొరకు ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సామాన్యమైన ఉద్యోగ లాభం కలుగుతుంది. చేస్తున్న వృత్తిలో అధిక శ్రమ వలన ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదురయ్యేదానికి అవకాశం కలదు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు పుణ్యకార్యాచరణ వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు దత్త ఆలయాలు గనక దర్శించినట్లయితే శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 3. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు పుష్యమి నక్షత్రం కాబట్టి ఈరోజు పుట్టిన మగపిల్లలు కానీ ఆడపిల్లలకు 2-3 పాదాల్లో పుట్టిన వారికి దోషం వర్తిస్తుంది. కాబట్టి నక్షత్ర శాంతి ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించడం తప్పనిసరి. అదేవిధంగా ఈ మంగళవారం నాడు క్రయ విక్రయాలకు మాత్రమే సామాన్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రం నాడు పుట్టిన జాతకులు కానీ లేదంటే ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన ప్రతి ఒక్కరికి 12 రాశుల వారికి మంచి సత్ఫలితాలు పొందుతారని తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సత్ఫలితాలను పొందండి. శుభం భూయాత్.